30 అసెంబ్లీ 2 లోక్సభ జనసేన పోటీ చేసే సీట్లు ఇవే. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లపైన ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న టీడీపీ జనసేన అధినేతలు ఆ పార్టీ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత అధికారికంగా సీట్లను ప్రకటించనున్నారు. తాజాగా జనసేన 30 అసెంబ్లీ స్థానాలు 2 లోక్సభ సీట్లను ప్రతిపాదించింది. ఈ నెల 2 లేదా 3వ తేదీ చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఆ సమయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో టీడీపీ జనసేన ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. జగన్ను ఓడించడమే తమ లక్ష్యమని ఇప్పటికే పవన్ ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ కోరుతున్నారు. తెలంగాణ ఫలితాల తరువాత బీజేపీ వైఖరిపైన స్పష్టత రానుంది. బీజేపీ నిర్ణయం తరువాతనే టీడీపీ జనసేన సీట్ల గురించి అధికారికంగా ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు జనసేనకు తొలుత 20 స్థానాలకు టీడీపీ ఒప్పించే ప్రయత్నం చేసింది. 3 నెలల కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు 30 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లకు అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో పొత్తు ఖరారైతే చివరి నిమిషంలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికలలో జనసేనని పవన్, మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేసే స్థానాలపైన స్పష్టత వచ్చింది. వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి జనసేన సిద్ధమవుతోంది. ప్రతి లోక్సభ స్థానంలో 2 సీట్ల చొప్పున ఇవ్వాలని జనసేన ప్రతిపాదించింది. అయితే 50 సీట్లు సాధ్యం కాదని టీడీపీతో జరిగిన చర్చల్లో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. అంతిమంగా 30 సీట్లకు అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. ప్రధానంగా విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ స్థానాలు జనసేనకు కేటాయిస్తూనే కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ జనసేన సీట్లను కోరడంతో సమ్మతించినట్లు సమాచారం. ప్రధానంగా విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ స్థానాలు జనసేనకు కేటాయిస్తూనే కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ జనసేన సీట్లను కోరడంతో సమ్మతించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో తిరుపతి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి పవన్ పోటీ దిశగా సర్వే చేయిస్తున్నారు. ఫలితం ఆధారంగా 2వ సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. ఇక లోక్సభ స్థానాలలో 2 సీట్లు జనసేనకు ఇవ్వనున్నారని సమాచారం. అందులో కాకినాడ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాగబాబు పోటీకి సిద్ధంగా లేనని చెబుతున్నా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతుండటంతో పోటీకి ఒప్పించినట్లు సమాచారం. కర్నూలు లేదా నెల్లూరు లోక్సభ సీట్లలో 1 జనసేనకు ఇస్తారంటూ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉందనే అంచనాలతో అక్కడే ఎక్కువ సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇక 2-3 రోజుల్లోనే చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి ప్రచారం, సభల నిర్వహణ, బీజేపీతో పొత్తు సీట్లపైన ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.